ఎక్కడ కరోనా కదా తట్టపోవడం బట్ స్కూల్స్ అంటే అకడమిక్ కేర్ దెబ్బతింటారు కాబట్టి పెట్టాల్సిన అవసరం ఏమనండి అవన్నీ ఐడియా లేదు వైఎస్ఆర్ టీడీపీనా ఓకే ఓకే నడిపించేది ఎవరన్నా నడిపించేదంటే ఇక లోకేషే ఇక ఇంకెవరన్నా అవ్వపోవచ్చు కానీ టీడీపీ అధ్యక్షుడు ఇంక అతనే కాబట్టి అతను చేస్తాడు వైఎస్ఆర్ సిపి బాగానే ఉంది కదా పరిపాలన అంతా పరిపాలన అట్లా ఉందమ్మా రెండు బళ్ళు అమ్ముకున్నాం వచ్చినాక మాది వాటర్ ఫీల్డ్ వచ్చినాక రెండు బళ్ళు అమ్ముకున్నాం ఇక పరిపాలన అట్లా ఉందంటే ఇంక మీకే తెలియాలి ఇంక కరెక్ట్ అంటే ఇప్పుడు మా ఎలక్షన్ పెడితే ఎట్టుంటుందో ఆయనకే తెలుసు మరి అందుకనే ఎలక్షన్ పెడతలేదు ఏ పరంగా అంటే చెయ్యట్లా వాళ్ళ మీద వీళ్ళ మీద ఉన్నాయన్నీ వీళ్ళ మీద చేస్తున్నాడు ఇప్పుడు జనాలకు ఏం చేస్తున్నట్టే ఏం కనపడదు ఏదో అమ్మఒడి ఇ అంటే అవి కూడా స్కామ్లు జరుగుతున్నాయి వాళ్ళు వాలంటీర్లు కూడా చాలామంది దొరికిపోయారు ఒక 50 మంది 60 మంది ఆ స్కామ్ ఈ స్కామ్ అని ఏది సరిగ్గా జరగట్ల వదులుతారు వాళ్ళు ఇష్టం కదా ఇప్పుడు స్కూల్స్ వదులుతారు ఎలక్షన్లో కూడా పెట్టుకోవచ్చు మొన్న ఎవరో అంటున్నారు ఆయన ఎమ్మెల్యేనా ఎంపీ సంథింగ్ చూడాల సరిగ్గా బట్ ఆయన ఏంటంటే మార్చిలోనే మీరు ఎలక్షన్లు ఆపేశారు కోవిడ్ తక్కువ ఉంది టైంలోనే ఇప్పుడు ఎక్కువ ఉంది ఇప్పుడు ఎలక్షన్లు పెట్టమంటున్నారు ఇది ఎట్లా పాసిబుల్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని ఎవరు అన్నారు అంటే అప్పుడు ఈ శానిటైజర్లు మాస్కు సిస్టమ్ ఎవడూ తెలియదు ఇప్పుడు అన్నీ ఉన్నాయి పైగా సోషల్ డిస్టెన్స్ అనే నాలెడ్జ్ ఉంది అందుకే స్కూళ్ళు ఇలా ఒక రెస్టారెంట్లు అన్నీ ఓపెన్ అయినాయి సో ఎలక్షన్లో పెట్టవచ్చు ఇబ్బంది ఆయన కరోనాకు ముందే ఎక్కువగా కనిపించాడు మీడియా ముందు కరోనా తర్వాత ఎక్కడ కనిపించాడు వాళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా నాకు తెలిసి ఇక్కడ ఏదో బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తా అంటున్నారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకు వస్తే కూడా హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు తప్ప ఇక్కడ ఎవరు చేయించుకోవాలి నాకు తెలిసి మొన్న వెల్లంపల్లి శ్రీనివాస గారిని హైదరాబాద్ వర్షాలు పడి అంతా ఇదైతే రోడ్లు పాడైతే హెలికాప్టర్లో తీసుకెళ్ళి అపోలోలో పడేశారు ఇక్కడేం చేయలేదుగా ఇక్కడ ఎవరిని జాయిన్ చేసుకోలేదుగా ఏ ఎమ్మెల్యే ఇక్కడ లేడుగా సో కరోనా సూపర్ అందరూ హ్యాపీగా ఉన్నారుగా పేద ప్రజలందరూ మిడిల్ క్లాస్ అన్ని చోట్ల ఓపెన్ చేస్తున్నారుగా స్కూల్స్ ఇప్పుడు బీహార్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయిగా అమెరికాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయిగా లోకల్ ఎలక్షన్స్ ఎందుకు వద్దంటారు ఆరోగ్యశ్రీ అందరికీ ఉపయోగపడుతుంది హెల్త్ వైజ్ అయితే కష్టమవుతుంది నాకు తెలిసినంతవరకు అదే బాగుందండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి